మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అక్రమ అరెస్టుని ఖండిస్తూ మాజీ మంత్రి నగర నియోజకవర్గ ఇన్ఛార్జి పొంగూరు నారాయణ సూచనల మేరకు టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటమరెడ్డి శ్రీనివాసులు రెడ్డి ఆధ్వర్యంలో జిల్లా టీడీపీ కార్యాలయంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 14వ రోజుకు చేరాయి. ఈ దీక్షలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకురాళ్లు పాల్గొని నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా కోటమరెడ్డి శ్రీనివాసులు రెడ్డి మీడియాతో మాట్లాడారు. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలు చంద్రబాబు కోసం మేమున్నామంటూ ముందుకు రావడం సంతోషకరమన్నారు. చంద్రబాబు విషయంలో ప్రధాని నరేంద్ర మోదీ రాజకీయాలు చేయవద్దని కోరారు. వెంటనే తమ నాయకుడిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రాష్ట్రంలో జరిగే తీవ్ర పరిణామాలకి వైసీపీ ప్రభుత్వం బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. 14వ రోజు ఈ పోరాటాలు స్టార్ట్ చేసి కనీసం అక్రమంగా ఏ కేసు లేకపోయినా 2 సంవత్సరాల ముందు బుక్ చేసి ఒక ఫేక్ డాక్యుమెంట్తో చంద్రబాబు గారిని అరెస్ట్ చేయడం జరిగింది. కేవలం కక్షతో నేను జగన్మోహన్ రెడ్డిని ఒకటాడుతున్నా, జగన్ని రెడ్డి కాదు జగన్ ఒకటాడుగుతున్నా. 2 సంవత్సరాల నుంచి ఏం పెరుగుతున్నావు? 2 సంవత్సరాల క్రితం ఎఫ్ఐఆర్ చేసావు, 2 సంవత్సరాల నుంచి ఏం పెరుగుతా కాదు, నువ్వేం పెరుగుతున్నావు? జుట్టు పెరుగుతున్నావా? ఎవరిన బొచ్చు పెరుగుతున్నావా? లేదు నీ బొచ్చు నువ్వు పెరుగుకుంటున్నావా? కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడికి జనం వస్తున్నారని, లోకేష్ బాబు జనం వస్తున్నారని, బాలకృష్ణ మంచి క్రేజ్ పెరుగుతుంది, ఎన్నికల్లో సీట్లు 150 సీట్లు పైన వస్తాయని చెప్పి భయపడిపోయి ముందు చంద్రబాబుని అరెస్ట్ చేస్తే ఆ భయం ఉంటుంది. దాని తర్వాత కార్యకర్త రోడ్లోకి వస్తే అందరూ అరెస్ట్ చేస్తాం, వాళ్ళ మీద కేసులు పెడతాం, రేపు ఎన్నికల్లో వాళ్ళ మీద కేసులు ఉంటే రేపు ఏజెంట్లు కూడా కూర్చోకుండా చేయొచ్చు అనే ఒక దుర్బుద్ధి తప్ప ఈరోజు ఇంకోటి కాదు. నేను జగన్ ఒకటి అడుగుతున్నా, 14 రోజులు చూడండి, ఎక్కడైనా జనం దగ్గరే చూడండి. ఒకరోజు యాగం చేసినా, ఒకరోజు మైనారిటీ ప్రోగ్రాం చేసినా, ఒకరోజు క్రిస్టియన్ ప్రోగ్రాం చేసినా, ఏమి చేసినా కూడా జనం అనేది బ్రహ్మాండంగా వస్తున్నారు. అందువల్ల ఇప్పటికైనా నేను చెప్తున్నా జగన్ని, నీ దుర్బుద్ధి మానుకోండి, మీరు అయిపోయారు, మీరు రికమెండ్ చేయడం మానుకోండి. నేను కేంద్రం నేను మోడీ గారిని అడుగుతున్నా, మోడీ గారు మీరు రాజకీయాలు చేయొద్దు, మీరు రాజకీయాలు చేయొద్దు. ఇది కేవలం ప్రజాగ్రహం. ఒక ఆంధ్ర కాదు, ఒక తమిళనాడు కాదు, ఒక మహారాష్ట్ర కాదు, ఒక తెలంగాణ కాదు, యావత్ భారతదేశం, యావత్ ప్రపంచం ఎక్కడ పట్టినా ఈ నిరసనలు కొనసాగుతున్నాయి. కోట్లాది మంది ప్రజలు తమ గుండె ఆవేదన నిలబొస్తున్నారు. ఇక్కడైనా ఆయన విడుదల చేయకపోతే జరగబో తీవ్ర పరిణామాలకి రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాల్సి వస్తుందని మేము హెచ్చరిస్తున్నాం. వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1500కు పైగా డాక్టర్స్ని దేశానికందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత.
నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5/6/2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800 102 3344.